హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు తల మాంసం ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, టమాటో, ఒక రెండు పచ్చిమిర్చి అండి, ఎక్కువ అవసరం లేదు, చిల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి, పసుపు, ధనియా పౌడరు, సాల్ట్, కారము, ఎండు కొబ్బరి, చెక్క అండి, గసగసాలు, లవంగాలు, యాలకుడ్డలండి, గరం మసాలా, ఆయిల్, ఇది కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండి. ముందుగా అండి మనము చింతపండు తీసుకున్నాం కదా, వాటిని నానపెట్టుకుందాము. తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదండి, ఎండు కొబ్బరి, చెక్క, గసగసాల, లవంగ, యాలకుడ్డలు, ఇవన్నీ కలిపి మనము మిక్సీ చేసుకుందామండి. పౌడర్ చేసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి అన్నీ కలిపి నేను ఈ విధంగా పౌడర్ చేశాను, బాగా మెత్తగా చేసుకోండి. తర్వాత నేను ఈ తల మాంసాన్ని ముందే 2 టైమ్స్ వాష్ చేసండి, మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, పసుపు వేసి ఒక 1/2 అవర్ ఉంచానండి. మనం అలాగ 1/2 అవర్ ఉంచడం వల్ల మనకి పీసెస్కి సాల్ట్ బాగా పడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి. ఇది నాన్ వెజ్ కదా, ఎంత ఆయిల్ ఎక్కువగా ఉంటే, మరి ఎక్కువ కాదు, ఆయిల్ ఎక్కువగా ఉంటే మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చూద్దాము. మనకు ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాము. అదేవిధంగా పచ్చిమిర్చి అండి వేసి దీన్ని కొద్ది వేగనిద్దాము. ఉల్లిపాయలు వేగావండి, ఇప్పుడు టమాటా వేసుకుందాము. అలాగే పుదీనా, వీటిని కొద్దిగా మగ్గనిద్దామండి. మనకు ఉల్లిపాయ, టమాటో మగ్గిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీని పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాలు వేయించుకుందాము. మనకి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిందండి. ఇప్పుడు నేను ఇందులో మాంసం వేసేస్తున్నాను. ఇందులో నేను మళ్ళీ ఉప్పు, కారము, పసుపు వేయట్లేదండి, ఎందుకంటే నేను వీటిని వాష్ చేసినప్పుడే ఫస్టే పసుపు, ఉప్పు, కారం వేసాను టేస్ట్కి సరిపడ కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఇంకా వేసేస్తున్నానండి. తర్వాత ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్నాం కదండి చింతపండు, వాటిని పులుసు చేసి అందులో వేసేస్తున్నాను. ఇలాగ చింతపండు అంతా మనము పులుసు వేసేసుకున్నాము, చింతపండు పులుసు అంతా వేసేసుకున్నాము. తర్వాత అండి ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. అదేవిధంగా ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఇది 2 టేబుల్ స్పూన్స్ వేయండి. తర్వాత మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి, లవంగ, యాలక, చెక్కబుడ్డ, అవన్నీ గసగసాలన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపండి.
వీటన్నిటిని బాగా కలిపాం కదా అండి. ఇప్పుడే కుక్కర్ మూత పెట్టకండి, ఎందుకంటే ఒక 5 నిమిషాలు ఇలాగ మగ్గనిస్తే మనకు పీసెస్కి సాల్ట్ బాగా అంటుకుంటుంది వస్తుందండి. కాబట్టి ఒక 5 మినిట్స్ ఇలాగ ఉంచేద్దాము. కొద్దిగా వాటర్ వేసుకుందామండి మనము గ్రేవీ కోసము. వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాము. పైనండి మన కొత్తిమీర వేసేసుకొని విజిల్స్ ఇప్పించేసుకుందాము. మనకి తల మాంసం కదండి, ఒక విజిల్స్ ఎక్కువగా రావాలి. ఒక 7 లేదా 8 విజిల్స్ ఇప్పించుకుందాము. ఇదిగోండి నేను 8 విజిల్స్ ఇప్పించాను, మనకు తల మాంసం రెడీ అయిపోయింది. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.